బయోపిక్ల సీజన్ ఇది. వరుస బయోపిక్లతో అన్ని ఇండస్ట్రీలు హోరెత్తిపోతున్నాయి. చరిత్రలో పురాణాల్లో దాగి ఉన్న ప్రముఖుల జీవిత కథల్ని తవ్వి తీస్తున్నారు. ఈ తపకాల్లో ఎన్నో అద్భుతమైన కథలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్ళు కథలు దొరకడం లేదు అన్న వాళ్లకు ఎంతో ఈజీగా ప్రముఖుల క్యాచీ లైఫ్పై కథలు రాసుకోవడం కుదురుతోంది. అదంతా అటుంచితే ఆసియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమా లాంచ్ అయింది. నిన్నటి రోజున చంద్రగ్రహణం వేళ, గురు పౌర్ణమి వేళ ఎంతో సెంటిమెంట్గా రంధమూజన్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని లెజెండ్ మోహన్ లాల్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి దుబాయ్కి చెందిన బిజినెస్ టైకూన్ బిఆర్ శెట్టి పెట్టుబడులు సమకూరుస్తున్నారు. వాస్తవానికి గత వేసవిలోనే ఈ సినిమా ప్రారంభిస్తామని లాల్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆయన వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ముహూర్తం కుదిరింది, రంధమూలం మొదలైంది అన్న ప్రకటన వెలువడిన అనంతరం లాల్కి ఇప్పుడు ముంబడిగా శుభాకాంక్షలు వెలువెత్తాయి. మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా లాల్కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అంటే, మహాభారతంలో భీముడి పార్ట్ ఆధారంగా రంధమూజం నవల రాశారు ప్రఖ్యాత రచయిత ఎంటి వాసుదేవ నాయర్. ఆ నవల ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారు. అంటే ఇది భీముడి బయోపిక్ అని కన్ఫర్మ్గా చెప్పొచ్చు. భీముడి లాంటి మోహన్ లాల్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాల్ సార్ ఓడియన్ అనే మరో ఫ్యాంటసీ అండ్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.